కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తాము ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నామంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు దూరం అని ప్రకటించింది. దానిపైన అనేక ఊహాగానాలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి లాభం చేసేందుకే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు దూరం తామని ప్రకటించాడు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వరే స్వయాన పేర్కొన్నారు, మా పార్టీలో ఉన్న చౌదరిలే కమ్మ వాళ్ళే కాంగ్రెస్కు ఓటు వేయమని అంటున్నారు అని. అందువల్ల తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి దూరం కావటానికి కాంగ్రెస్కు మేలు చేసేందుకే అన్న విమర్శలు కూడా అన్న అనే ప్రచారం కూడా జరుగుతున్న సమయంలో ఇప్పుడు కాంగ్రెస్ కోసమే షర్మిల పోటీ నుంచి విరమించుకున్నారు. ఇక బీజేపీతో కలవటానికి జనసేన ముందుకొచ్చింది, జనసేన కలుపుకోవటానికి బీజేపీ కూడా ముందుకొచ్చింది. ఈ రెండు పరిణామాలు బీఆర్ఎస్కు సహజంగా ఆయుధాలు ఇచ్చాయి. అందుకే ఇవాళ హరీష్ రావు వ్యాఖ్యానించారు, తెలంగాణ రాకుండా ఉండేందుకు కుట్రలు పన్నుతున్న వారంతా ఏకమవుతున్నారు అని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి ఎన్నికల్లో తన ప్రచారాస్త్రాన్ని ప్రయోగించింది. కాంగ్రెస్ తెలంగాణ తెచ్చామని చెప్పిన కేసీఆర్కు 2 సార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్కసారైనా అవకాశం ఇవ్వాలి కదా. కాంగ్రెస్ రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞతలు చెప్పేందుకన్నా తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించాలన్నది కాంగ్రెస్ ప్రధాన ప్రచారాస్త్రం. దీన్ని ఎదుర్కోవటానికి బీఆర్ఎస్ మొదటి నుంచి వాడుతున్న ఆయుధము ఇప్పుడు కూడా వాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇచ్చింది, అనేక మంది ప్రాణత్యాగాల తర్వాత అనివార్యమై ఇచ్చింది. అందుకని కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని కమిట్మెంట్తో ఇవ్వలేదు అన్నది బీఆర్ఎస్ వాదన. ఇప్పుడు తాజాగా ఈ పరిణామాల్ని కూడా బీఆర్ఎస్ తమ ఆయుధంగా వాడుకుంటుంది. 2018లో టీడీపీతో కలిసి కాంగ్రెస్ మహాకూటమి కడితే తెలంగాణ ఎన్నికల ప్రచార క్షేత్రంలో చంద్రబాబు నాయుడు ఎంటర్ అవుతూనే దాన్ని పెద్ద ఎత్తున తమకు అనుకూలంగా బీఆర్ఎస్ వాడుకుంది. చంద్రబాబు నాయుడు భుజాలపైన తుపాకి పెట్టి కాంగ్రెస్ను కేసీఆర్ కాల్చాడు. చూడండి, సీమాంధ్ర నాయకుల కుట్రలు జరుగుతున్నాయి. సరిగ్గా ఇప్పుడు మళ్ళీ అవే స్టేట్మెంట్లు బీఆర్ఎస్ నేతల నుంచి వినబడుతున్నాయి. అందువల్ల రాబోయే కాలంలో కాంగ్రెస్ బీజేపీలకు షర్మిల పవన్ కళ్యాణ్లతో ఉన్న సంబంధాలను బీఆర్ఎస్ ఆయుధంగా మార్చుకుంటుంది. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న అగౌరవాన్ని కూడా బీఆర్ఎస్ అస్త్రంగా మలుచుకోబోతోంది. అందువల్ల ఇది తెలంగాణ సెంటిమెంట్ను రగిలించే అవకాశం ఉంది. ఇది ఏ రకమైన ప్రభావాన్ని చూపుతాయి ఒకసారి ఇది క్వశ్చన్గానే మిగిలింది. ఎందుకంటే సీమాంధ్ర ఓటర్లు ఇప్పటికే కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. ఆ వాతావరణం ఏమవుతుందంటే కౌంటర్ పోలరైజేషన్ తెలంగాణ ఓటర్లు ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి అవకాశం ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఈ షర్మిల మద్దతుతో చంద్రబాబు పోటీ నుంచి విరమించుకోవడంతో లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ కారణమైంది.